దేవుని నమ్మకం అంటే నమ్మకం అంటే ఏంటి అంటే ఎలా నమ్మాలి ఎలా నమ్మాలి ఏంటది ప్రత్యేక హోదా ఇవ్వాలా ఇవ్వలేదు కదా ఇస్తానన్నాడు చెప్పాడు చేస్తానన్నాడు కాదా ఒకటి ఉద్యోగులు పిఆర్సీ రద్దు చేస్తున్నాడు సరిగా రెండు నష్టము రోడ్లన్నీ ఆ నీళ్ళు వేస్తాడు లేదు ఉద్యోగులకి జాబ్ క్యాలెండర్ పెడతాన్నాడు కాలేదు కొంచెం పాన విషయం చేస్తాడు చేయలేదు ఇన్ని చైనాన్ని చెప్పి ఓట్లే పెట్టుకుని మమ్మల్ని నమ్మించి ఓట్లే పెట్టుకుని ఇన్ని చైనాన్ని మేము ఎందుకు నమ్మాలంటున్నాం మీరు ఫీడ్బ్యాక్ తీసుకెళ్తున్నారా ఇట్లా అడిగిన వాళ్ళు అంతేనా ఓన్లీ వాళ్ళకి ఫోటోలు ఇచ్చేసి మా ఫోటోలు తీసుకుని వీళ్ళందరూ నమ్ముతున్నారని చెప్తున్నారా మామూలు ఇప్పుడు నేను చెప్పాను నేను అడిగాను క్వశ్చన్ చేశాను ఎన్ని చేయలేదు నాకు చెప్పి ఎన్ని చెప్పి అయితే మేము ఓటేసాం పోలీసులో పోవడము ఐదేళ్ళు పరిపాలించాడు పోయిన ఆయన ఆయన చెప్తానని చాలేదు సరే నేను ఆరు నెలలు చెప్తానన్నాడు అని చెప్పి మేము చేశాము మరి ఎందుకు చేయాలి ఇప్పుడు ఎందుకు నమ్మాలి ఈ స్పీకర్ ఎందుకు మాకు ఈయన మాకు సేవకుడు ఈయన సేవకుడే కదా ఆయన ఒప్పుకుంటున్నాడు కదా ఆయన ఫోటో మాకెందుకు మా ఫోటోలు ఆయన పెట్టుకోవాలి ఓటు వేసి ముందు ఆయన ఇంటి నిండా పెట్టుకోమానండి మా మొత్తం మా ఫోటోలన్నీ ఎందుకు ఈ ఫోటో పొద్దున్నే మాకు మాట తప్పినోడి ఇప్పుడు మాట తప్పినోడి ఫోటో రోజు పొద్దున్నే చూసామనుకో మేము కూడా పాడైపోతాం మేము కూడా మాట తప్పేస్తాం మా పిల్లల్లో భవిష్యత్తు పాడైపోతుంది వాళ్ళు మాట తప్పేస్తారు ఎందుకంటే అబద్ధాలు చెప్పి దీంట్లోకి వచ్చాడు కాబట్టి అర్థమైందా అబద్ధాలు చెప్పి దీంట్లోకి వచ్చాడు కాబట్టి మేమంతా మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది కాబట్టి ఈ నొడ్లేదు ఇంకోటి ఏదైనా చూద్దాం చెప్పేసే మేము కూడా ఇలా మాట్లాడదాం నమ్మకం అంటే నమ్మకం అంటే ఏంటి అంటే ఎలా నమ్మాలి ఎలా నమ్మాలి ఏంటది ప్రత్యేక హోదా ఇవ్వాలా ఇవ్వలేదు కదా ఇస్తానన్నాడు చెప్పాడు చేస్తానన్నాడు కాదా ఒకటి ఉద్యోగులు పిఆర్సీ రద్దు చేస్తున్నాడు సరిగా రెండు నష్టము రోడ్లన్నీ ఆ నీళ్ళు వేస్తాడు లేదు ఉద్యోగులకి జాబ్ క్యాలెండర్ పెడతాడు కాలేదు కొంచెం పాన విషయం చేస్తాడు చేయలేదు ఇన్ని చైనాన్ని చెప్పి ఓట్లే పెట్టుకుని మమ్మల్ని నమ్మించి ఓట్లే పెట్టుకుని ఇన్ని చైనాన్ని మేము ఎందుకు నమ్మాలంటున్నాం మీరు ఫీడ్బ్యాక్ తీసుకెళ్తున్నారా ఇట్లా అడిగిన వాళ్ళు అంతేనా ఓన్లీ వాళ్ళకి ఫోటోలు ఇచ్చేసి మా ఫోటోలు తీసుకుని వీళ్ళందరూ నమ్ముతున్నారని చెప్తున్నారా మామూలు ఇప్పుడు నేను చెప్పాను నేను అడిగాను క్వశ్చన్ చేశాను ఎన్ని చేయలేదు నాకు చెప్పి ఎన్ని చెప్పి అయితే మేము ఓటేసాం పోలీసులో పోవడము ఐదేళ్ళు పరిపాలించాడు పోయిన ఆయన ఆయన చెప్తానని చాలేదు సరే నేను ఆరు నెలలు చెప్తానన్నాడు అని చెప్పి మేము చేశాము మరి ఎందుకు చేయాలి ఇప్పుడు ఎందుకు నమ్మాలి ఈ స్పీకర్ ఎందుకు మాకు ఈయన మాకు సేవకుడు ఈయన సేవకుడే కదా ఆయన ఒప్పుకుంటున్నాడు కదా ఆయన ఫోటో మాకెందుకు మా ఫోటోలు ఆయన పెట్టుకోవాలి ఓటు వేసి ముందు ఆయన ఇంటి నిండా పెట్టుకోమానండి మా మొత్తం మా ఫోటోలన్నీ ఎందుకు ఈ ఫోటో పొద్దున్నే మాకు మాట తప్పినోడి ఇప్పుడు మాట తప్పినోడి ఫోటో రోజు పొద్దున్నే చూసామనుకో మేము కూడా పాడైపోతాం మేము కూడా మాట తప్పేస్తాం మా పిల్లల్లో భవిష్యత్తు పాడైపోతుంది వాళ్ళు మాట తప్పేస్తారు ఎందుకంటే అబద్ధాలు చెప్పి దీంట్లోకి వచ్చాడు కాబట్టి అర్థమైందా అబద్ధాలు చెప్పి దీంట్లోకి వచ్చాడు కాబట్టి మేమంతా మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది కాబట్టి ఈ నొడ్లేదు ఇంకోటి ఏదైనా చూద్దాం చెప్పేసే మేము కూడా ఇలా మాట్లాడదాం